ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యార్థము ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ జన్మలగ్న వశాత్తు నామలగ్న వశాత్తు మమ జన్మి నివాస సిద్ధ్యర్థం మమ సంపూర్ణ శరీర ఆరోగ్యత సిద్ధ్యర్థం అపమృత్యు దోష పరిహారార్థం మృత్యుబాధ నివారణ సిద్ధ్యర్థం శ్రీ రాజరాజేశ్వరి సమేత చంద్రశేఖర స్వామి దేవి శరన్నవరాత్ర మహోత్సవ పంచమ దివసేన ఇందువాసర మహాపర్వణి ప్రాతకాల శుభ సమయే యథాశక్తి ఏకవార ఐష్మని మీరు పుట్టుకోండి. ఆ చెంబుకు మూడు చోట్ల గంధం తోటి కుంకుమ పుష్పం ఒకటి వేయండి. ఓం గ్రహశంకాయ విష్ణు కొట్టే రుద్రసమాసత మూలే తత్రశివాసుందర ఋగ్వేదో రుద్రవేదస్వామ వేదో అధర్మణ అంగైక్య వనస్పతి భగవేది వేర్నానాగంధై సుసంయుధ శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమం అమ్మా చందనమి పూసిన ఉళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మ ముకురమ్మల మూల పుట్టమ్మ అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు వెయ్యి సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు అమ్మా భవాని అమ్మా చందనమి పూసిన ఉళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మ ముకురమ్మల మూల పుట్టమ్మ అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు వెయ్యి సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ రాజరాజేశ్వరీదేవి అయిన నమః మన తాడేపల్లిగూడెం యాగానపల్లి గ్రామంలో వేయించేస్తున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవీ శరన్నవరాత్రి మహోత్సవ 5వ రోజు. ఈ రోజున గజలక్ష్మి అవతారంతో అమ్మవారు ఉంటూ అమ్మవారు అందరికీ ఆశీస్సులు అందిస్తూ ఈరోజు యథావిధిగా ఉదయం విఘ్నేశ్వర పూజ, మహాన్యాసం, స్వామివారికి అమ్మవారికి అభిషేకం, అలాగే సహస్రనామ కుంకుమార్చన జరిగింది. అత్యంత వైభవంగా ఈ 5వ రోజు కూడా ఎంతో వైభవంగా సుమారు 8 మంది దంపతుల చేత అత్యంత వైభవంగా పూజా కార్యక్రమం ఉదయం కార్యక్రమం పూర్తయింది. అలాగే సాయంత్రం కమల హోమం, అలాగే మృత్యుంజయ హోమం అన్నీ కూడా సక్రమంగా అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ రాజరాజేశ్వరి అమ్మవారిని ఎవరైతే దర్శించుకుంటారో, ఎవరైతే అమ్మవారి యొక్క దర్శనానికి వస్తారో వారికి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. రాజమ్మని దర్శించండి, సిరి సంపదలు పొందండి. ఈ అందులో నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ప్రీతైన ఈ 5వ రోజు పంచమి సోమవారం అమ్మవారికి అయ్యవారికి కూడా ప్రీతైన రోజు కాబట్టి ఈ రోజున అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం.